హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. ఈ మధ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్లవర్ ఒకటి తీసుకొచ్చాము కదండి, అది మీకు పండగలు వచ్చినప్పుడు వెలిగించి చూపిస్తాను అన్నాను కదా. ఇదిగోండి వెలిగించాను. మన దసరా పండగ వచ్చింది కదండి, ఆ పండగల్లో వెలిగించాను. చాలా లుక్ వచ్చిందండి. ఎలా ఉందండి, మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు మీకు దాల్చిని పౌడర్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది 50 గ్రామ్స్ దాల్చిన చెక్క అండి. ఇవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లో ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ వేయించాలండి. ఎందుకంటే మనం పొడి చేస్తాం కదా దీన్ని, పొడి చేసినప్పుడు అది పొడి అవ్వాలంటే కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందండి, ఎండినట్లయితే పచ్చిపోతుందండి. ఇంకా చూసారా, ఇలా నొక్కినప్పుడు మనకి మెత్త మెత్తగా ఉంటుంది. ఇలా ఉన్నట్లయితే మనకి పౌడర్ అవ్వదండి. చక్కగా వేయించుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా పొడి మెత్తగా వస్తుందండి. ఇది దేంట్లోకైనా వాడుకోవచ్చండి. మనం పాల పాయసం చేసినా, ఒకవేళ ఓట్స్ చేసుకున్నా, దేంట్లోనే సరే మిల్క్ ప్రోడక్ట్ వాటిలో వాడుకోవచ్చు. స్మూదీస్, బనానా షేక్స్ అలా ఏం చేసుకున్నా కానీ వేసుకోవచ్చు. దాంట్లో ఒక 3 యాలక్కాయలు కూడా వేసానండి, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. అలా వేసిన తర్వాత మీరు కూడా బాగా కలిపేసి 1 నిమిషం అంతే ఇంకా కట్టేస్తే చల్లనివ్వాలి. ఇది చాలా వాటిలో యూస్ చేసుకోండి, ఎస్పెషల్లీ డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం దీన్ని వాటర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకి అన్డైజెస్టెడ్గా అనిపించినప్పుడు ఈ దాల్చిన వాటర్ తాగినట్లయితే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే మెత్తని పొడిలాగా వస్తుంది. ఈ పొడిని మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదండి, అలా అన్ని రకాలుగానే యూస్ చేసుకోవచ్చు. దీన్ని 8 బాక్స్లో పెట్టి ఉంచుకోవాలండి. అలా ఉంచుకున్నట్లయితే ఎన్ని రోజులైనా పాడు కాదండి, ఇంచుమించు 1 నెల రోజులైనా సరే పాడు కాదు. మంచిగా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎట్లా డ్రింక్స్, స్మూదీస్ వేటిలో అయినా వేసుకోవచ్చండి. యాపిల్ జ్యూస్, బనానా స్మూదీస్, ఓట్స్ డ్రింక్స్, పాల ప్రోడక్ట్స్ వేటిలో అయినా సరే పొడి వేసుకొని తాగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.